హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు మునగాకు కారం చూపించబోతున్నాను. చూడండి, ఇట్లా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి. మునగాకు తీసుకొచ్చి కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి తీసుకొని 2 గరిటెలు నూనె వేయండి, 2 స్పూన్లు మినప్పప్పు వేయండి, 2 స్పూన్లు ధనియాలు వేయండి. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, మునగాకు తింటే చాలా మంచిది అన్నారు, అందుకే మునగాకు కారం పొడి చేస్తున్నాను. నేను ఏదైనా చేసుకోవచ్చు, మునగాకు పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయండి, బాగా వేగనివ్వండి. చూడండి బాగా వేగనివ్వాలి ఎర్రగా. ఇప్పుడు 10-12 ఎండుమిరపకాయలు తీసుకొని వేయండి. బాగా వేగనివ్వండి. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్నాం కదా, మునగాకు తీసుకొని వేయండి. మునగాకు కూడా బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేయండి. నువ్వులు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి. 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేయండి. బాగా వేగనిచ్చేసి ఆ వేడి మీద చింతపండు పెట్టండి, మగ్గుతుంది. 4-5 చిన్నపాయలు రెబ్బలు వేయండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేయండి. 1 స్పూన్ ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టండి. చూడండి కారపొడి రెడీ అయింది. చాలా మంచిదండి, ఇట్లా మునగాకు కారం తింటే కంటికి మంచిది, మోకాళ్ళ నొప్పులకు మంచిది. బాగుందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ రండి.